బారాషాహిద్ దర్గా అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో దర్గా ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ వాసంతి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్గా అనేది మొదట్లో మన జిల్లా వాసులకే పరిమితమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వీడికి రావడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఒక్కరోజు చేసేది ఇప్పుడు రోజులు కూడా పెంచడం జరిగింది. దీంట్లో మౌలిక వసతులు కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి దీని గురించి అంతా వివరించి ఈ మౌలిక వసతులకి 15 కోట్లు అవసరం అవుతుందని మన అధికారులు అంచనా వేయడంతో ఈ 15 కోట్లు కూడా నేను ఇన్ఛార్జ్ తీసుకున్న పాట ఫైనాన్స్ డిపార్ట్మెంటులో తిరిగి 2-3 రోజులు వాళ్ళకి నచ్చజెప్పి దీని అవసరాన్ని తీసుకొని వచ్చాం. దాన్ని కూడా 4 సంవత్సరాలకు అమ్ముకున్న పెద్ద మనిషి ఆయన ఖాతాలో వేసుకోవాలని కొంతమందిని దగ్గర తెచ్చుకొని చెప్పడం హాస్యాస్పదం. దీన్ని నేను పర్సనల్గా పోయి ముఖ్యమంత్రి చేత ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పించుకొని అక్కడి నుంచి జీవో తీసుకురావడం జరిగింది. ఈరోజు టెండర్లు కూడా పూర్తయినాయి, పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు రోడ్డుకు కూడా 85 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. 2 కోట్ల రూపాయలతో ఈ మీనార్లు, ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షాప్స్ను కూడా పాత షాప్స్ను తొలగించి వాటి స్థానంలో కొత్త షాప్స్ నిర్మించేదానికి 70 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ సీసీ డ్రైన్స్, ఈ రోడ్స్కి 85 లాక్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మాస్క్ 7 కోట్ల 50 లక్షల రూపాయలతో మనం ఉండే పక్కనే ఈ